Hi friends, welcome back to Purvi Vlogs. ఈ రోజు బనానా ఫ్లవర్ తో శనగపప్పు వడ ఎలా చేసుకోవాలో రెసిపీ చూపిస్తానండి. శనగపప్పు ఒక 3-4 అవర్స్ వరకు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. 1 ఇంచ్ అల్లం తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర, 1 టీ స్పూన్ వచ్చేసి సోంపు అండ్ 1 టీ స్పూన్ ధనియాలు, కొద్దిగా వెల్లుల్లి తీసుకోవాలండి. సో ఇవి మూడింటిని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ అండ్ ఒక 5-6 పచ్చిమిరపకాయలు చిన్నగా తరుక్కొని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర ఇంకా కరివేపాకు కూడా కట్ చేసి వేసేసుకోవాలి. అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోవాలి. అండ్ అన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. సో ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనం బనానా ఫ్లవర్ కట్ చేసి పెట్టుకున్నాం, దాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి బాగా. ఇప్పుడు ఆయిల్ హీట్ అవుతుందండి. సో వేసేసుకున్నాను వడలు. సో ఈ విధంగా వేసుకుంటే చాలా టేస్టీ అండ్ క్రిస్పీగా వస్తాయండి వడ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీ రెసిపీ. మనము జీలకర్ర అవన్నీ యాడ్ చేసుకొని నార్మల్గా చేసుకోము. సో ఈ విధంగా ఒకసారి చేసి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ సీయింగ్. చేసుకోవాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి.